నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ప్రజలు మెచ్చే పాలన జనసేన అందిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థి కోతా పూర్ణచంద్రరావుకు మద్దతుగా పలాసలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే ప్రణాళికలను వివరించిన ఆయన ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థి మెట్ట రామారావు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఇందాక ట్రైబల్ నోటిఫైడ్ ఎలా చేస్తామని చెప్పాను. ఇచ్చాపురంలో పెంతు ఉలియాలు ఉంటారు, వారికి ఎస్టీ స్టేటస్, తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్నప్పుడు ఎస్టీ స్టేటస్ వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం వద్దు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఉంది. అలాంటి పెంతు ఉలియాలను ఎస్టీలు చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి కారణం కూడా చెప్తున్నాను, మీరు కూడా అర్థం చేసుకుంటారు. మీరు అందరూ ట్రైబల్స్ కాకపోయినప్పటికీ ఎందుకు చెప్తారు, పెంతు ఉలియాలు అనేవాళ్ళు వరుసలనే ఎస్టీ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం పంచాయతీల్లో అచ్చెన్నారి గారు నిలబెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎస్టీ స్టేటస్ కంటిన్యూ, మళ్ళీ ఉద్యోగాలు విద్యా అవకాశాలు అంటే మళ్ళీ వాళ్ళు కాదు, మీరు షెడ్యూల్ ట్రైబ్స్ కాదు. అందుకని ఇచ్చాపురంలో దాసరాజు చెప్పిన చెప్పడం పెంతు వేయాలి చెప్పడం వల్ల గంధగా చెప్పాలి. అలాగే పేలా భూముల్ని స్థానికులకి రిజిస్టర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే పేదరం ఉత్తరాంధ్ర నుంచి రక్షించాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, టీడీపీ నాయకులు ఎలాగో అడ్డగోలుగా వచ్చేసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు వచ్చి మీ అందరికీ ఒక ఆవేదన ఉంది, మాలాగా మీకు కూడా ఆవేదన ఉంది. మా నాయనమ్మ ఇక శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన వాళ్ళని చెప్పట్లేదు. నిజంగా శ్రీకాకుళం ఒక నేను సినిమాలో కానీ వైజాగ్లో నేర్చుకున్నప్పుడు కానీ నా శ్రీకాకుళం భాష యాస మాండలికానికి నాకు ఇస్తున్న నాకున్న ప్రేమ గౌరవం నాకిష్టం. అంటే ఏ నేల అయినా సరే దాని ఉనికిని కాపాడుకోవాలి. మన ఉనికిని, మన ఉత్తరాంధ్ర ఉనికిని మనం కాపాడుకుంటేనే మనకి మంచిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉనికిని ఆయన పోగొట్టుకోరు, మన ఉనికిని మనం ఎందుకు పోగొట్టుకోవాలి?